హాయ్ హలో, అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి కూడా ఫోమోఎక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈఆర్ఆకిల్లో చాలామంది క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి వీడియో చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇతను ఎవరో తెలియదు, ఇతను ఈ వీడియోస్ వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉన్నాయి. తర్వాత డెఫీ ఇన్ఫర్మేషన్ గురించి అప్రిషియేట్ చేస్తున్నారు మన యొక్క వర్క్ని కూడా, అండ్ మేకింగ్ క్వాలిటీ వీడియోస్ అని చెప్పేసి. నేనైతే అనుకోవట్లేదు క్వాలిటీ వీడియోస్ నేను చేస్తున్నాను అని చెప్పేసి, బట్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానని అనుకుంటున్నాను. ఎందుకు అంటే గిన ఇన్ఫర్మేషన్ జనాలకి వెళ్తే చాలు అని చెప్పేసి. నేను ఎందుకంటే యూట్యూబర్ని కాదండి, నేను ఎందుకంటే కరెక్ట్గా క్లియర్గా దాన్ని కూర్చొని ఎడిటింగ్ చేయడం కానీ దాని యొక్క ఇవన్నీ చేయడం కానీ నాకు తెలియదు, అండ్ ఈవెన్ అంత టైం కూడా లేదు. కాబట్టి నేను అంత క్వాలిటీ వీడియోస్ నేను చేస్తున్నానని నేను అనుకోవట్లేదు. సో కాబట్టి తను ఏ విధంగా రాశారో తెలియదు. అండ్ ఇంకోటి వచ్చేసి తన యొక్క ఛానల్ని చేయడానికి మన యొక్క ఛానల్ అనేది ఇన్స్పిరేషన్ కావాలని చెప్పేసి అవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అతను ఫోకస్ ఆన్ తేజస్ ప్రాజెక్ట్స్ మీద చేస్తాడని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో కాబట్టి ఈ క్రెడిట్ అంతా నాకైతే గిన ఈ క్రెడిట్ అంతా చూస్తే గిన నాకు ఏ విధంగా 1% కూడా యూస్ఫుల్ అవ్వదు. బట్ ఈ క్రెడిట్ కూడా అంతా కూడా గోస్ట్ మీరే అండి, ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ వల్లనే ఈ విధంగా పోతూ ఉంది. నేను దీని గురించి మాట్లాడట్లేదు. అండ్ సెకండ్ వచ్చేసి సౌత్ కొరియన్ కంపెనీ అండి. సౌత్ కొరియన్ అది దానికి ట్రోన్కి సంబంధించినది, సౌత్ ట్రోన్ క్యాపిటల్ అని ఒకటి ఉందండి, అది కూడా మనల్ని అప్రోచ్ అయింది అంటే ప్రమోషన్ చేయమని చెప్పేసి, దాన్ని కూడా రిజెక్ట్ చేశాను నేనైతే గిన. అండ్ థర్డ్ వచ్చేసి వేరే ప్రాజెక్ట్ అండి, మన హైదరాబాద్ కంపెనీ వాళ్ళే ప్రమోషన్స్ కోసం వచ్చారు, దాన్ని కూడా నేను రిజెక్ట్ చేశాను. ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఏమి అంటే గిన చాలామంది రిజెక్ట్ చేశారు, అండ్ సారీ నేను రిజెక్ట్ చేయడం జరిగింది చాలా కంపెనీస్ని. ఎందుకు అంటే గిన ఈవెన్ చాలా బ్లాక్ చైన్ గురించి చాలామంది వచ్చారండి, వాళ్ళన్నీ కూడా నేను రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకు అంటే గిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఛానల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు బిలీవ్ చేస్తున్నారంటే ఈఆర్ఆకిల్లో జాయిన్ అయిపోయి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, అది సాల్వ్ అయ్యేంత వరకు నేను ఏది కూడా చేయొద్దు అని చెప్పేసి ఫిక్స్ చేసుకొని ఉన్నాను. కాబట్టి నేను అవన్నీ కూడా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ వాళ్ళు ఇచ్చే అమౌంట్తో కూడా నాకు అవసరం లేదు, అందుకోసం అని చెప్పేసి అవన్నీ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ మీరు అందరు హ్యాపీగా ఉన్నారు అని నాకు అనిపిస్తే నేను అప్పుడు వేరే ప్రమోషన్స్ గురించి చెప్పడం కానీ వేరే ప్రాజెక్ట్స్ గురించి క్లియర్గా చెప్పి అన్నీ చెప్పుకుంటూ పోదామని చెప్పేసి అనుకున్నాను. అంతవరకు నేను ఏ ప్రాజెక్ట్స్ చేయదలుచుకోవట్లేదని చెప్పేసి నేను వాళ్ళకి క్లియర్గా మెసేజ్లు కూడా చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్, అండ్ అన్న ఈసీఎన్ పెరిగే అవకాశం ఉందా ప్లీజ్ అన్న చెప్పండి. ఈ విషయంలో నేను కొంచెం డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈసీఎన్ పెరుగుతుందా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది, అది చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గిన నేను ఇవాళ వీడియో చేద్దాం అనుకున్నాను దీని అప్డేట్స్ మీద. ఈసీఎన్ కాయిన్ వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఉందా అంటే గిన మనకి క్లియర్గా యాక్చువల్గా కంపెనీ వచ్చేసి మనది కాదండి, కంపెనీ అనేది మనది కాదు, అది కరంది. తర్వాత అతనికి ఎవరు పార్ట్నర్షిప్ ఉన్నారో ఎవరు ఉన్నారో మేబీ వివేక్ అనుకోవచ్చు, ధీరాజ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళ పేర్లే చెప్తూ ఉంటాడు జూమ్ మీటింగ్లో. ఈ విధంగా చూసుకుంటే గిన ఇతను ఏం ఐడియాలజీ ఎలా ఉంది, తర్వాత ఏ విధంగా ఇతను గోల్స్ పెట్టుకున్నారని చెప్పేసి అన్ని క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి మనకు క్లియర్గా ఐడియా లేదు. కానీ ఈసీఎన్ కాయిన్ పెరుగుతుందా లేదా ఫర్దర్గా అని చెప్పేసి చూసుకుంటే గిన ఇక్కడ టూ టు త్రీ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి టెంపుల్ వ్యాలెట్లో మనకి 0.024 ఉండిందండి, దాని తర్వాత ఇప్పుడు 0.08 కన్నా నడుస్తూ ఉంది, అంటే ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ పెరిగిందండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బిలాక్సీ తీసుకుందాము. ఆ బిలాక్సీలో మనకు వచ్చేసి 0.05 ఉండింది, ఇప్పుడు 0.236 కానీ 24 కానీ నడుస్తూ ఉంది, అంటే అప్రాక్సిమేట్గా 25 times పెరిగిందండి, అప్రాక్సిమేట్గా 20 to 25 times పెరిగింది ఇక్కడ కూడా. అండ్ థర్డ్ వచ్చేసి బిథంబ్ అండి, బిథంలో వచ్చేసి $4 అది కాన్స్టెంట్గా ఉంది, ఇది మేనేజ్ చేస్తుండేది కరెంట్ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేద్దాము. సో ఇక్కడ ట్రేడింగ్ వచ్చేసి మనకి టెంపుల్ వ్యాలెట్లో
అండ్ యాజ్ వెల్ యాజ్ బిలాక్సిలో జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ 4 times ఇక్కడ 20 times to 25 times ఈసిఎన్ వాల్యూ అనేది పెరిగింది. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఈ ఈసిఎన్ కాయిన్ వచ్చేసి ఇంకా మార్కెట్లోకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదండి. మార్కెట్లోకి ఎప్పుడైతే 14th అన్నారు కదండి, 14th కానీ 15th కానీ ఈల్డ్ ఫార్మింగ్ ద్వారా వస్తూ అన్నారు కాబట్టి ఆ ఈల్డ్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నాయని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అప్పుడు దాన్ని బట్టి బేస్ చేసుకొని మనము ఈసిఎన్ కాయిన్ ఎంతలో పెరగవచ్చు, ఎలా ఉంది డిమాండ్ అని చెప్పేసి అప్పుడు చెప్పవచ్చు ఒకటి. అండ్ సెకండ్ది వచ్చేసి మనకి బ్రిడ్జెస్ అనేటివి ఇవ్వట్లేదండి. బ్రిడ్జెస్ అనేది అంటే బితమ్ నుంచి బిలాక్సీకి, బిలాక్సీ నుంచి టెంపుల్ వ్యాలెట్కి, టెంపుల్ వ్యాలెట్ నుంచి అదర్ లిస్టింగ్స్ అంటే బినాన్స్ కానీ వేరే దానిలలో కూడా లిస్ట్ అవ్వట్లేదు. ఈ విధంగా లిస్ట్ అవ్వాలి. ఈ విధంగా లిస్ట్ అయిన తర్వాత అప్పుడు జనాలు దానిని ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంతమంది తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి అప్పుడు ఈసిఎన్ డిమాండ్ అనేది మనము కళ్ళారా చూస్తాం కాబట్టి దాని యొక్క సపోర్ట్స్ అండ్ రెసిస్టర్స్ మనకు తెలుస్తాయి కాబట్టి అప్పుడు దాని డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పగలము. సో కాబట్టి అతను ఇంకా మార్కెట్లోకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు ఒకటి. సో కాబట్టి దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలియదు, దాని యొక్క డేటా తెలియదు, దాని యొక్క ఏవి తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్. సో మనము ఈ టైంలో మనము అది ఎంతలో పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పలేము. కానీ అతను 14th జనవరి అతను వచ్చిన తర్వాత, అతను ఈల్డ్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అవుతారు కదా, దాని తర్వాత చూద్దామండి వన్ వీక్ టైం తీసుకొని అది ఎంత లోపల పెరుగుతుందని చెప్పేసి దాని యొక్క ఫ్యూచర్ అనేది గెస్ చేయొచ్చు మనమైతే. సో అంతవరకు ఓపికతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రదర్ వచ్చేసి కరణ్ ద్వివేది వల్ల టీం వల్ల బాధలు వినలేక చేస్తున్నాము, మిగిలిన క్వశ్చన్స్ చేయి భయ్యా ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ ఆల్సో. తప్పకుండా అండి, నేను చేస్తాను, చేయట్లేదు అని చెప్పట్లేదు, తప్పకుండా మన కోసము చెప్పాను కదా. నేనైతే ఈ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటే అప్పుడు నేను కూడా, నేను ఈ ఛానల్ క్రియేట్ అయిందే మీ వల్లనే. సో ఇది ఇంతవరకు తీసుకొచ్చినది మీరే కాబట్టి మీకోసం నేను చేయడానికి ఎటువంటి నేను హెజిటేట్ అనేది ఫీల్ అవ్వను. సో కాబట్టి మీరు కూడా నా యొక్క మీ బాధలు నేను అర్థం చేసుకోగలను బ్రదర్. కానీ ఇందులో మీరు ప్రతి ఒక్కటి ఏం చేయాలి అంటే మీ టీం వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసి, ఎందుకంటే మనం ఎడ్యుకేటెడ్, కొంతమంది చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, తర్వాత కొంతమంది కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు దీనిలో, వాళ్ళందరినీ కూడా మీరు కూర్చోబెట్టుకొని ఇది ఏం జరుగుతుంది అనేది చెప్తూ ఉంటే గిన వాళ్ళు కూడా అర్థం చేసుకొని మిమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే గిన ఆ సపోర్ట్ ద్వారా ఏదైనా సాధించవచ్చండి. సో అందుకోసం అని చెప్పేసి మీరేమి విసుక్కోకుండా వాళ్ళకి ఆన్సర్ చెప్పాలని కోరుకుంటున్నాను బ్రదర్. మీకు ఏమన్నా కొంచెం కష్టపెట్టి ఉంటే క్షమించండి. హాయ్ బ్రదర్, హౌ కెన్ వీ గెట్ బ్యాక్ అవర్ అమౌంట్ ఈసిఎన్ ఫోమెక్స్ ఫ్రమ్ ఫోమెక్స్ టు బ్రదర్? చెప్పాను కదా ఫోమెక్స్ అంటే ఫోమెక్స్లో జాయిన్ అవ్వడం వల్ల, అంటే ఈ జాయినింగ్ అనేది ఫోమెక్స్ అనేది ఇక్కడ కూడా కొంచెం టైం తీసుకుంటానండి. ఇక్కడ ఫోమెక్స్ తీసుకుంటే కన్నా ఇక్కడ థర్డ్ పాయింట్ కూడా అదే అండి. ఏమని చెప్పారు అంటే ఫోమెక్స్లో ఈ వీక్ వచ్చేసి కొంచెం డిలే అయిపోయింది పేఅవుట్స్ అనేది. ఎందుకు డిలే అయిపోయింది పేఅవుట్స్ అనేది అంటే కన్నా, సో వాళ్ళు రీజన్ చెప్పడం జరిగింది కొంచెం టెక్నికల్ ఎర్రర్స్ ద్వారా వాళ్ళు ఎవాల్యుయేషన్ అనేది, అంటే వీళ్ళు సపోజ్ ఇప్పుడు జాయిన్ అయితే కన్నా వీళ్ళు ఫోమో లీనియర్ కిందకి వచ్చినారా లేదా, వచ్చింటే కన్నా అప్డేట్ చేసుకున్నారు చాలామంది కూడా, అప్గ్రేడ్ అయింది, సో వాళ్ళ యొక్క ఐడి అనేది అప్గ్రేడ్ అయిపోయినాయి. సో ఇవన్నీ చూసుకుంటే కన్నా వాళ్ళు టీం వచ్చేసి సపోజ్ 1000 పైన జాయిన్ అయిపోయి కింద 300 ప్యాకేజ్ ఉంది కాబట్టి ఈ విధంగా, అంటే ఏ విధంగా షూట్ అవుతుంది అని చెప్పేసి ఆ షూటబిలిటీ అనేది మిస్ అయిపోయింది సిస్టంలో అనేది. ఆ విధంగా చూసుకుంటే ఫోమోలీనియర్ ఎవాల్యుయేషన్ కూడా క్యాలిక్యులేషన్స్ అనేటివి రాంగ్గా వచ్చేసాయి. అందుకోసం అని చెప్పేసి ఆ టెక్నికల్ ఎర్రర్స్ని వాళ్ళు మినిమైజ్ చేయడానికంటే వాటిని తీసేయడానికి, మన టెక్నికల్ ఎర్రర్స్ని తీసేయడానికి వాళ్ళు కొంచెము టైం తీసుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడానికి చేస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క పేఅవుట్స్, ఈ యొక్క ఈ వీక్ పేఅవుట్స్ అనేటివి సండేలోపు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సండే మనము పేఅవుట్స్ అనేటివి పెట్టుకొని అప్పుడు మనం తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి సండే వరకు ఉండండి, మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి చాలామంది అడుగుతుండేది జాయిన్ కావచ్చా అవ్వకూడదా అని చెప్పేసి. సార్ నేను ఇదే కాదు, ఫోమోఎక్సే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, బ్లాక్ చైన్ సిస్టంలో ఫస్ట్ థింగ్ వచ్చేసి రిస్క్ ఉంటుందండి.
రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. అటు ఎటువంటి రిస్క్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఎటువంటి రిస్క్ తీసుకోవాలి అంటే, మీకు సపోజ్ 1 lakh ఉంటే గిన, ఆ 1 lakh పెట్టడం వల్ల పోతే గిన ఎన్ని రోజుల్లోపు నేను రికవరీ కాగలను, ఒకవేళ పెడితే గిన ఎంత లాభం అనేది మీరు ఫస్ట్ మీరు ఎవాల్యుయేషన్ చేసుకొని, అంటే క్యాలిక్యులేట్ చేసుకొని మీ యొక్క ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇదే కాదు ఫోమెక్సే కాదు, ఏ బ్లాక్ చైన్ సిస్టమ్ అయినా కానీ. అండ్ సెకండ్ది వచ్చేసి ఈ బ్లాక్ చైన్ సిస్టమ్స్లలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్లోనే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చేసి వాళ్ళు బయటపడిపోతారు. కాబట్టి మీరు ఏ సిస్టమ్ అయినా కానీ ఫస్ట్ కొంచెం ఒక వన్ వీక్ లోపు మీరు స్టడీ చేసేసి, ఏదైనా ప్రాజెక్ట్ కానీ 1 week స్టడీ చేసేసి, అంటే యూట్యూబ్లో చాలా వరకు వీడియోస్ ఉంటాయి దాని గురించి, దాని తర్వాత దాని పర్ఫార్మెన్స్ ఏంది, సో ఒకరితో కాకుండా ఒక 10 మందితో మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు ఏమీ ఆలోచించుకోకుండా మీ యొక్క ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి అప్పుడు మీరు ఆ యొక్క బ్లాక్ చైన్ సిస్టంలో జాయిన్ అయితే గిన త్వరగా వితిన్ 1 week ఆర్ 2 weeks లోపు మీకు 2 months ఈజీగా రన్ అవుతుంది అండి. ఏ కంపెనీ అయినా కానీ 2 months ఈజీగా రన్ అవుతుంది, లేకుంటే 4 months రన్ అవుతుంది, 6 months రన్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే 2 to 4 6 months లోపు మనకి ఏదైతే పెట్టింటాము ఇన్వెస్ట్మెంట్ దానికి డబుల్ కానీ ట్రిపుల్ కానీ, లేదంటే మీరు చేసుకునే బిజినెస్ని బట్టి మీరు గెటాన్ కావచ్చు. అంతేగాని దాని తర్వాత జాయిన్ అవుతాము అంటే గిన సో కొంచెం ఆలోచించుకొని జాయిన్ కావండి అని నేను చెప్పేసి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసి చాలామంది ఒక క్వశ్చన్ వేస్తారు, హౌ లాంగ్ ఎన్ని రోజులు రన్ అవుతుంది ఈ కంపెనీ అని చెప్పేసి. నాకు తెలిసినంతవరకు అండి, కంపెనీ అనేది ఏ రాకిల్ కానీ లేదంటే ఏ కంపెనీస్ అయినా కానీ కీప్ ఆన్ రన్నింగ్. అంటే ఇప్పుడు బిట్కాయిన్ చూసుకోండి. బిట్కాయిన్లో కూడా ఇప్పుడు కూడా మైనింగ్ జరుగుతూ ఉందండి. అది కూడా 1 of ద బ్లాక్ చైన్ సిస్టమ్ కిందకే వస్తుంది, అది కూడా కోర్స్ కాబట్టి. ఈ బిట్కాయిన్ కూడా ఇప్పుడు కూడా బ్లాక్ చైన్ సిస్టమ్ అంటారు, కమ్యూనిటీ ఉంది కాబట్టి. ఆ విధంగానే మన యొక్క ఇయరాకిల్ కమ్యూనిటీ మనమే అండి, లైఫ్ లాంగ్ ఉంటాం మనమైతే గిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోమోఎక్స్ అంటే ఫైల్ కాయిన్ కంపెనీ, అది కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది అండి, ఎందుకంటే బ్లాక్ చైన్ సిస్టమ్ క్రిప్టో కరెన్సీ ఉండేంతవరకు ఉంటాయి. సో ఇది అనేది రన్ అవుతుంది, కానీ మనకు ఏ విధంగా ప్రాఫిట్స్ వస్తాయి అనేది వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ అని చేసుకుంటూ పోతారండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి చేంజ్ చేసుకుంటూ పోతుంటారు. అంటే 2 months తర్వాత ఒకటి, 3 months తర్వాత, 6 months తర్వాత రూల్స్ చేంజ్ చేసుకుంటూ పోవడం వల్ల మనకు పేమెంట్ కానీ పేఅవుట్స్ అనేటివి తగ్గడం కానీ, లేదంటే కానీ రిస్ట్రిక్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి మీరు ఫస్ట్లో జాయిన్ అయిపోతే కానీ అప్పుడు మీకు ఎటువంటి బాధలు ఉండవు అన్నమాట. అందుకే నేను ఇక్కడ కూడా చెప్తున్నాను, నేను ఎప్పుడు క్విట్ అవ్వచ్చు అంటే ఎప్పుడు దీంట్లో జాయిన్ కాకుండా ఉండొచ్చు అనుకుంటే కన్నా నేను చెప్పడం, ఆల్రెడీ ఇది 2 months అయిపోయిందండి, ఇంకా 2 months అయిపోయింది. చాలా వరకు మన లైఫ్లో చాలా బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, ఇదే కాదు ఫోమోలైనే కాదు. మీకు అమౌంట్ ఉంటే కన్నా మీరు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కాన్సన్ట్రేట్ చేసుకొని చాలా త్వరగా జాయిన్ కావడానికి ట్రై చేయండి అని నేను చెప్తున్నానండి. ఓకేనా? మీరు 2 months 3 months తర్వాత లేదంటే 5 months తర్వాత జాయిన్ అయిపోతే కన్నా ఏ బ్లాక్ చైన్ సిస్టమ్ అయినా కానీ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేటివి ఫామ్ చేసేస్తాయి కాబట్టి అప్పుడు మనకి పేఅవుట్స్ అనేటివి రిస్ట్రిక్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా మనకు ఇన్కమ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. అందుకోసం ఈ యొక్క మన యొక్క ఇయరాకిల్ బేస్ యొక్క నాలెడ్జ్ ద్వారా మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఫర్దర్గా స్టెప్ వేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. సార్, మీకు ఆల్రెడీ ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఫోమెక్స్లో జాయిన్ అయ్యి వీటిని విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు, జాయిన్ అయితే ఉంటుందా ఉండదా అని చెప్పేసి మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటాను నేను. సార్ మీరు చెప్తుంటే కరణ్ సార్ కన్నా చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్. అండ్ నమ్మకాన్ని ఇస్తున్నారు సార్, నేనైతే ఎలాగో మీకు పైసలు ఇవ్వట్లేదు, సో కాబట్టి అట్లీస్ట్ నమ్మకం ఉండాలి కదా సార్, ఆ నమ్మకాన్నే నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మనము కష్టపడి పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవని నేను అనుకుంటాను, అది ఈరోజు కాకపోయినా రేపైనా డబుల్ ఇన్కమ్తో అయినా మనము రిటర్న్స్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవ్వరు కూడా వరీ అవ్వద్దండి, మీరే కాదు సార్, మీ యొక్క మెసేజ్ అనేది చాలామందికి ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే నమ్మకంతో మనం పనిచేసుకుంటూ పోదాము, కంపల్సరీగా మనకు వస్తాయని చెప్పేసి అనుకుందాం. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కూడా ఒక జూమ్ మీటింగ్ పెట్టండి, అందరూ డిస్కస్ చేద్దాము. సార్ డిస్కస్ చేసేది అవన్నీ కూడా ఏం లేదు సార్, ఒకటి మీ యొక్క అప్లైనర్ని బట్టే మీ యొక్క డిస్కషన్స్ అనేవి ఉంటాయి. మీ యొక్క నేనైతే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందజేస్తున్నాను, తర్వాత మీరు డిస్కస్ చేయాల్సింది మీ అప్లైనర్తోనే. ఎందుకంటే అప్లైనర్ పోయేసి ఇంకొక అప్లైనర్ ఉంటారు కదా, ఆ అప్లైనర్తో మాట్లాడతారు. అలా ఎవరు
మన యొక్క ఇమ్మోర్టల్స్ ఉంటారు కదా, ఇమ్మోర్టల్స్ వరకు వెళ్ళాలండి మెసేజ్ అనేది. ఆ ఇమ్మోర్టల్స్ కరణ్ ద్వివేదికి చెప్తే అప్పుడు ఏమైనా చేంజెస్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అంతవరకు మనం ఎన్ని జూమ్ మీటింగ్స్ పెట్టినా కానీ ఏమీ జరగదండి, అది నేను చెప్పడం అయితే గిన అన్న. డోంట్ కన్సిడర్ నెగిటివ్ కామెంట్స్. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నేనేం కన్సిడర్ చేయట్లేదు, బట్ ఏమి అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అంతే తప్ప, నాతో గొడవ పడితే వాళ్ళకి ఒక రూపాయికి రాదు కదండి. వాళ్ళు ఎక్కడైతే పెట్టారో వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ వస్తుంది. నాతో నాకు ఇక్కడ మెసేజ్లు పెట్టడం వల్ల వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవచ్చేమో, కానీ వాళ్ళకైతే 1 రూపీ నా నుంచి అయితే రాదు. కాబట్టి ఇంకా తను చూడడం వల్ల మనకే ఇంకా వ్యూవర్స్ పెరుగుతారు కాబట్టి చాలా హ్యాపీ. వాళ్ళ నుంచి నాకు హ్యాపీనే కానీ చెడైతే లేదు, నేనైతే కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది ఇక్కడ చూయించుకుంటున్నారు కాబట్టి నాకు హ్యాపీగానే ఉంటుంది. కానీ నేను ఒక వాళ్ళకి 1 రూపాయి ఇవ్వలేదా అని చెప్పేసి నేనే బాధపడుతున్నాను అంతే తప్ప వేరేది ఏం లేదు బ్రదర్. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్, మీ మెసేజ్ వల్ల హ్యాపీగా ఉంది నాకు కూడా. అండ్ హాయ్ బ్రదర్, ఫోమోఎక్స్ గురించి కూడా వీడియో చేయండి. చేస్తాను బ్రదర్, కానీ ఇక్కడ చాలామంది బాధల్లో ఉన్నారు కదా ఇయరాకిల్లో, అందుకోసం అని చెప్పేసి కొంచెము స్టాప్ చేయాల్సి వచ్చింది. అండ్ లేకపోతే చేసేటోనే ఇంకా ఫుల్గా చేస్తాను, ఫ్యూచర్లో చేస్తాను కంపల్సరిగా. సార్ సెల్ నంబరు నేను యాక్చువల్గా ఇండియాలోనే లేను కాబట్టి మీరు వాట్సాప్ కాల్ చేయాల్సి వస్తుంది సార్. వాట్సాప్ కాల్ చేస్తే ఏమన్నా పాసిబుల్ ఉంటుంది, ఓకేనా? మనీ ఎర్నింగ్ సైట్ చేయొచ్చు కదా సార్? ఇప్పటికైతే ప్రస్తుతానికి నేను జాబ్ చేసుకుంటున్నాను సార్, నాకు అంత ఐడియా లేదు. ఈవెన్ ఫర్దర్గా మీ సపోర్ట్ ఉంటే కన్నా కంపల్సరిగా నేను చూద్దాం, అటువంటి ఏదైనా ప్లాన్స్ ఉంటే కన్నా చేద్దాం కంపల్సరిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అప్పుడు మనకు కూడా చెప్పాను కదా, డోజ్ కాయిన్ని ఎలన్ మాస్క్ ఏ విధంగా అయితే ఇది పీపుల్స్ కాయిన్ అంటారో ఆ విధంగానే మనకిన పాసిబుల్ అయితే కన్నా దేవుడికిన దేవుడు ఆశీర్వాదాలు, మీ యొక్క సపోర్ట్ ఉంటే కన్నా కంపల్సరిగా మనం కూడా చేద్దామండి. అప్పుడు ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది దాంట్లో. సార్ సెల్ నంబర్ ఆల్రెడీ ఇచ్చాను సార్ నేను, 8143707312 వాట్సాప్ సార్, ఇది వాట్సాప్ చేయండి మీరు. గుడ్ ఈవినింగ్ బ్రదర్, క్రిప్టో డిపాజిట్ వ్యాలెట్ క్యాలిక్యులేటెడ్ టు ఆస్క్ వ్యాలెట్ ఈ బ్రదర్, ఎవరికి కూడా 150% రాలేదని నేను అనుకుంటున్నాను. 80-90% వచ్చింటే చాలా గ్రేట్ అని అనుకుంటున్నాను నేనైతే కన్నా. సో అది చూద్దాం ఏ విధంగా క్యాలిక్యులేషన్స్ ఇస్తాడా అని చెప్పేసి. సార్ ఇప్పటిదాకా యూపీటీలు రాలేదు, ఎప్పుడు వస్తాయి సార్? బ్రదర్ ఇంకా నాకు తెలిసి తను ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, ఇంకా చూద్దాం ఏ విధంగా చెప్తాడు. 14th వస్తారు కదా ఎలాగూ. సో హలో బ్రదర్, ఐఎమ్ నాట్ క్లారిటీ ఆన్ 150 క్యాలిక్యులేషన్స్. మీకే కాదు బ్రదర్, ప్రతి ఒక్కరు గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డౌట్గానే ఉంది, దాని మీదనే ప్రతి ఒక్కరు తలలు పట్టుకొని కూర్చున్నారు. కానీ ఏం చేద్దాం, వెయిట్ చేద్దాము తను ఏ విధంగా ఆన్సర్స్ ఇస్తారని చెప్పేసి చూద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ సీయింగ్ దిస్ వీడియోస్. అండ్ ఇంకా ఫర్దర్గా ఏదైనా ఉంటే కూడా చేద్దామండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్.